మీ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము చిన్న హార్వెస్టింగ్ వీడియో చూసి ఎంజాయ్ చేద్దామా చూడండి నేను రోజెస్ ప్లాంట్స్ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయి కదా రోజెస్ ఎంత న్యాచురల్గా అసలు రోజెస్ చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందంటే రియల్గా రియల్ హెవెన్ ఇక్కడే ఉంది అని అనిపించేలాగా అనిపిస్తుంది రోజెస్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ చూస్తుంటే చూసారా ఎంత బాగా వచ్చాయో గుత్తులు గుత్తులుగా వచ్చాయి రోజెస్ కూడా వైట్ రోజెస్ చూడండి ఫస్ట్ మనం వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేద్దాము ఈరోజు టమాటోస్ ప్లాంట్స్ టమాటో ప్లాంట్స్కి టమాటోస్ బాగా పెరిగాయి సో ఫస్ట్ మనము టమాటోస్ హార్వెస్ట్ చేద్దాము మనము పెంచుకున్న ప్లాంట్స్తో మనం కాయలు కోస్తుంటే రియల్లీ అండి చాలా వేస్తుంది చూడండి ఇది ఫస్ట్ కాపు వచ్చిన టమాటోస్ అండి ఇంకా ఇంకా చాలా కచ్చిగా ఉన్న కాయలు కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ మనం పండిన టమాటోస్ది హార్వెస్ట్ చేసుకుందాం చాలా కొద్దిగా వచ్చాయి బట్ ఏంటంటే ఈ వీడియో చూపిస్తాము మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలా మంచిగా పెంచుకొని మీరు కూడా మీ ఓన్ ఫుడ్ని పెంచుకుంటారని అనుకొని ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి టమాటోస్ ఎంత ఎర్రగా పండాయో చూడండి నా బౌల్లో కూడా చూపిస్తాను మీకు టమాటోస్ వేసి చూడండి మనము సీజర్తో సీజర్ని శానిటైజ్ చేసి కట్ చేసుకోవాలి డైరెక్ట్ ప్లాట్ చేతితో కట్ చేస్తే ఏమవుతుందంటే ప్లాంట్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సీజర్ని మనం శానిటైజ్ చేసి తర్వాత దాంతో కట్ చేయాలి చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చాయో ఫ్రెష్ వంకాయలు అండి ఇలా మనము డైరెక్ట్ ఫ్రై చేస్తే మీరు నమ్మరు టూ టు త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అంద న్యాచురల్గా ఇది వితౌట్ పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి తొందరగా ఇది ఫుడ్ అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోతుంది మనం వండేసరికి మీరు మీరే డిఫరెన్సేషన్ తెలుస్తుంది మీకు చూడండి ఎంత పెద్దగా వచ్చింది చూడండి వంకాయ అసలు ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా మన ఓన్గా ఇలా పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మీరు డైలీ ఒక వన్ అవర్ మన ప్లాంట్స్కి స్పెండ్ చేస్తే మనమే మన ఓన్ ఫుడ్ని గ్రో చేసుకోవచ్చు చూడండి వంకాయలు టమాటాలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెష్గా అప్పుడే కోసుకొని అలానే వండుకుంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు మనం పండించుకున్న వంకాయలలో ఒక్క పుచ్చు కూడా ఉండదండి యాక్చువల్గా అన్నీ ఫ్రెష్గా ఉంటుంది పుచ్చులు అసలే ఉండవు ఈరోజు మనము గుత్తి వంకాయ టమాటో దమ్ కర్రీ చేసుకుందామండి బట్ నేను ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే మీరు ఈ ఓన్లీ హార్వెస్టింగ్ వీడియో ఎంజాయ్ చేద్దాం చూడండి నిమ్మకాయలు నిమ్మకాయ చెట్టు నుంచి కూడా ఎన్ని నిమ్మకాయలు వచ్చాయి చూడండి నాలుగు నిమ్మకాయలు వచ్చాయి చూడండి అవన్నీ ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాం పక్కన బెండకాయ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కానీ కాయలు చిన్న చిన్నగా ఉన్నాయండి ఎప్పుడైతే బెండకాయలు గ్రో అవుతాయో ఆ వీడియో కూడా మీకు హార్వెస్ట్ వీడియో చూపిస్తాను రియల్లీ అండి థ్రిల్లింగ్గా ఉంటుంది మనము మనం పండించుకున్న కూరగాయలు హార్వెస్ట్ చేస్తుంటే చూసారా ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసుకుందాం మనం ఇలా మీకు డైలీ వస్తాయండి మంచి కరెక్ట్ టైంకి వాటరింగ్ కొంచెము మనము ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ ఒక వీలు వాళ్ళు మీకు ఆర్గానిక్ కంపోస్ట్ కూడా దొరుకుతుందండి అవి తెచ్చుకొని మీరు మంత్లీ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ మీరు కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ ఇచ్చేస్తే అవి బాగా పెరుగుతాయి మీరు కూడా ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి నేచర్ని స్పెషల్లీ ఎంజాయ్ చేస్తారు మనం ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల మనకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా జస్ట్ ప్లాంట్స్ని చూడంగానే రియల్గా ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుందండి చూసారా మునంకాడలు ఎంత బాగా పెరిగాయో ఇది మునంకాడ చెట్టు అండి మనకి ఆకుతోనే పప్పు కూడా చేసుకోవచ్చు చూడండి మనం హార్వెస్ట్ చేసుకున్నాక ఈరోజు ఎన్ని వచ్చాయో ఇది చిన్న హార్వెస్ట్ అండి బట్ మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము చూడండి వంకాయలు వచ్చాయో టమాటోస్ నిమ్మకాయలు మునంకాడ ఇది ఇంకా కాయలు చాలా ఉన్నాయండి కానీ అవన్నీ ఖర్చిగా ఉన్నాయి ఇంకో టూ త్రీ డేస్లో మళ్ళీ అవుతుంది మనకి ఇట్లా ఒక టెన్ టెన్ చెట్లు పెట్టుకుంటే చాలండి ఒక అన్ని కూరగాయలలో పది పది చెట్లు ఒక ఐదు ఐదు కుండీలలో పది చెట్లు పెట్టుకుంటే మనకి వారంకి వారంకి టూ టైమ్స్ వచ్చేస్తాయండి కూరగాయలు చూసారా ఇలా చూస్తుంటే ఆ హ్యాపీనెస్ థ్రిల్లింగ్ వేరేగా ఉంటుందండి జస్ట్ మనం వన్ అవర్ స్పెండ్ చేసి కొంచెం కంపోస్ట్ కొంచెం ఆర్గానిక్ కంపోస్ట్లు కూడా దొరుకుతున్నాయి ఒకవేళ మాకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం